హాయ్ అండి ఈ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి ఫోర్ టైప్స్ ఆఫ్ బ్లౌజ్ హ్యాంగింగ్స్ డిజైన్ని ఏ విధంగా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేయాలో చూపిస్తాను దీనికోసం ఇక్కడ నేను ఫోర్ ఇంచెస్ పొడవు వెడల్పోగిన క్లాత్ని తీసుకున్నాను డబుల్ కలర్ క్లాత్ని యూజ్ చేసి డిఫరెంట్గా హ్యాంగింగ్స్ని ఏ విధంగా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేయాలో చూద్దాం ఫస్ట్ మనం ఒక వన్ ఇంచ్కి మిడిల్లో మార్కింగ్ చేసుకుని చుట్టూ కూడా స్టిచ్చెస్ వేసుకుంటూ రావాలి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేసి ఆల్ అని ఆప్షన్ క్లిక్ చేయండి ఆల్ ఆప్షన్ క్లిక్ చేసిన వారికి మాత్రమే నోటిఫికేషన్ వస్తుంది ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కటింగ్ చేసేసుకుని సైడ్స్ స్క్రీన్లో చూపించిన విధంగా కటింగ్ చేసుకుని క్లాత్ని ఇతర వైపుకి ఫోల్డింగ్ చేయాలి ఫోల్డింగ్ చేసిన తర్వాత మనకి కార్నర్స్లో క్లాత్ ఏదైనా ఉంటే కనుక దాన్ని మనం నీడలతో తీసేయాల్సి ఉంటుంది ఈ విధంగా ఇలా ఫోర్ సైడ్స్ కూడా కార్నర్స్ అన్నీ కూడా క్లాత్ని బయటికి తీసిన తర్వాత ఇప్పుడు మనం మిడిల్లో ఏదైతే గ్యాప్ ఉంచామో యువతల వైపుకి ఫోల్డింగ్ చేయడానికి ఆ గ్యాప్ దగ్గర నుంచి మొత్తం చుట్టూ కూడా స్టిచ్చెస్ వేసుకుంటూ వచ్చేయాలి బ్లౌజ్ మనకి టూ కలర్ కాంబినేషన్ ఉంటే కనుక ఇలాంటి హ్యాంగింగ్స్ని ట్రై చేస్తే చాలా బాగుంటుంది ఇప్పుడు మనం చుట్టూ స్టిచ్చెస్ వేసేసుకున్నాం కదా దీన్ని స్క్రీన్లో చూపించిన విధంగా ఫోల్డింగ్ చేసి మిడిల్లో మనం చిన్నగా కటింగ్ చేసుకోవాలి ఈ కటింగ్ చేసుకున్న దగ్గర డోరీని స్టిచ్ చేసుకుంటాం అందు గురించి కటింగ్ చేశాను ఇప్పుడు మనం డోరీ థ్రెడ్ కోసం వన్ పాయింట్ ఫైవ్ ఇంచు వెడల్పున క్రాస్గా కటింగ్ చేసిన క్లాత్ని తీసుకోవాలి మనకి డోరీ ఎంత సన్నగా అయితే కావాలో అంత సన్నగా స్టిచ్చింగ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ నేను చివర ఉన్న క్లాత్ని కటింగ్ చేయలేదు ఇలా కటింగ్ చేయకుండా ఉంటే మనకి నీట్గా రౌండ్గా ఉన్న డోరీ థ్రెడ్ వస్తుంది క్లాత్ని కటింగ్ చేస్తే థ్రెడ్ కొంచెం లూజ్గా వస్తుంది అనమాట కనిపిస్తుంది కదా ఈ విధంగా డోరీని ఈ విధంగా మనం రౌండ్గా అలాగే సన్నగా ఉన్న డోరీని ఈ విధంగా రెడీ చేసుకున్నాం కదా ఇప్పుడు మనం దీన్ని మిడిల్లోకి కటింగ్ చేసేసుకుని టూ పీసెస్ కింద స్టిచ్చింగ్ చేసేసుకుందాం మనం ఆల్రెడీ ఇక్కడ కటింగ్ చేసాం కదా స్క్రీన్లో చూపించిన విధంగా ఇలా సగానికి ఫోల్డింగ్ చేసి ఒక హాఫ్ ఇంచు రెండు సైడ్లో కూడా హాఫ్ ఇంచు వరకు ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి ఫస్ట్ మనం ఒక సైడ్ స్టిచ్ చేసిన తర్వాత మళ్ళీ రెండో సైడ్ కూడా సేమ్ ఇలానే ఒక హాఫ్ ఇంచ్కి మార్కింగ్ చేసుకుని స్టిచ్చింగ్ చేసుకోవాల్సి ఉంటుంది చాలా ఈజీగా ఎవరైనా స్టిచ్చింగ్ చేసేయగలుగుతారు ఇప్పుడు మనం దీన్ని స్క్రీన్లో చూపించిన విధంగా ఇలా ఫోల్డింగ్ చేసి మనం ఏ సైజులో అయితే బీడ్స్ని స్టిచ్చింగ్ చేయాలనుకుంటున్నామో ఆ సైజులో బీడ్స్ని స్టిచ్చింగ్ చేసుకోవాల్సి ఉంటుంది మరి చిన్నవి కాకుండా మీడియం సైజులో ఉన్న బీడ్స్ నేను స్టిచ్ చేస్తున్నాను అనమాట చుట్టూ మనం నాలుగు వైపులా కూడా ఈ విధంగానే బీడ్స్ని స్టిచ్చింగ్ చేసుకోవాలి ఫోర్ సైడ్స్ కూడా బీడ్స్ని స్టిచ్చింగ్ చేసాం కదా ఇప్పుడు మనం దీన్ని స్క్రీన్లో చూపించిన విధంగా మిడిల్లో టూ టూ జాయింట్స్ని కలిపి స్టిచ్చింగ్ చేసుకోవాలన్నమాట రెండు మూలల్ని స్టిచ్చింగ్ చేసుకోవాలి తర్వాత ఆపోజిట్ ఈ రెండు స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇలా ఫోర్ సైడ్స్ స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత పైన మనం ఇక్కడ టూ ఇంచెస్ పొడవు వెడల్పోయిన క్లాత్ని తీసుకుని స్క్రీన్లో చూపించిన విధంగా ఫోల్డింగ్ చేసి చుట్టూ స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత దీన్ని మనం ఈ డిజైన్ మీద స్టిచ్చింగ్ చేయాల్సి ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి లైక్ చేయడం వల్ల ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు అప్లోడ్ చేయడానికి సపోర్ట్ చేసిన వారు అవుతారు ఇలా నేను టూ హ్యాంగింగ్స్ని కూడా స్టిచ్చింగ్ చేశాను కంప్లీట్గా స్టిచ్చింగ్ చేసిన తర్వాత హ్యాంగింగ్స్ అయితే ఈ విధంగా ఉంటాయి అనమాట ఇప్పుడు మనం ఇంకొక హ్యాంగింగ్ డిజైన్ ఈ విధంగా స్టిచ్చింగ్ చేయాలో చూద్దాం ఇక్కడ ఫోర్ ఇంచెస్ పొడవు ఉన్న క్లాత్ని తీసుకుని ఒక నీడిల్తో స్క్రీన్లో చూపించిన విధంగా ఇలా ఫోల్డింగ్ చేస్తూ మనం చుట్టూ కూడా ఇలా రౌండ్గా థ్రెడ్తో లాక్ చేయాల్సి ఉంటుంది దీన్ని మరీ చివరికంటే కాకుండా కొంచెం పై కుండేలాగానే కటింగ్ చేసుకోవాలి దీంతో ఇప్పుడు మనం ఒక ఫ్లవర్ని రెడీ చేయబోతున్నాం ఫ్లవర్ కోసం మనకి సిక్స్ పీసెస్ అయితే అవసరమవుతాయి అనమాట ఫ్లవర్ కోసం మనకి సిక్స్ పీసెస్ అయితే అవసరమవుతాయి సిక్స్ పీస్ని కూడా ఈ విధంగా కటింగ్ చేసుకున్నాక ఇక్కడ గ్రీన్ కలర్ క్లాత్లో ఒక బీడ్స్ని తీసుకుని పెద్ద సైజ్ బీడ్ని తీసుకుని స్క్రీన్లో చూపించిన విధంగా ఇలా స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు మనం దీన్ని నిడిల్తో మనం ఏదైతే రెడీ చేసి పెట్టుకున్నామో ఈ పీసెస్ అన్నీ కూడా వన్ బై వన్ స్టిచ్ చేసేసుకుని దీని మిడిల్లో మనం మనం ఏదైతే రెడీ చేసి పెట్టుకున్నామో బీడ్స్ని ఆ బీడ్ని స్క్రీన్లో చూపించిన విధంగా ఈ ఫ్లవర్ మిడిల్లో ఇలా ఉంచి ఫోల్డింగ్ చేయాలన్నమాట ఇలా ఫోల్డింగ్ చేసిన తర్వాత చుట్టూ కూడా థ్రెడ్ తోటి గట్టిగా బిగించి థ్రెడ్ తోటి చుట్టూ కూడా స్టిచ్ చేసేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత లాస్ట్లో మనకి పీసెస్ దగ్గర ఎక్స్ట్రాగా క్లాత్ ఏదైతే ఉందో ఈ క్లాత్ని కటింగ్ చేసేసుకోవాల్సి ఉంటుంది చుట్టూ ఉన్న క్లాత్ని కటింగ్ చేసేసుకుని ఇప్పుడు మనం దీనికి డోరీ థ్రెడ్ని స్టిచ్ చేద్దాం బీడ్స్ని స్టిచ్ చేసిన గ్రీన్ కలర్ క్లాత్ ఏదైతే ఉందో ఆ క్లాత్ మిడిల్లో డోరీ థ్రెడ్ నుంచేసి ఇలా స్టిచ్చింగ్ చేయాలి ఇప్పుడు మనం ఈ థ్రెడ్స్ ఇవి కనపడకుండా ఉండడం కోసం గ్రీన్ కలర్ క్లాత్ తీసుకుని స్క్రీన్లో చూపించిన విధంగా ఫోల్డింగ్ చేసుకుని థ్రెడ్స్ కవర్ అయ్యే విధంగా మనం స్టిచ్ చేయాల్సి ఉంటుంది అనమాట ఇలా స్టిచ్ చేసిన తర్వాత నీడిల్తో ఒకసారి మనం ఫ్లవర్ చుట్టూ స్టిచ్చింగ్ చేసేస్తే ఇక మనకి థ్రెడ్స్ అవి కనబడకుండా ఉంటే కంప్లీట్ అయిన తర్వాత లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు మనం ఇంకొక హ్యాంగింగ్ డిజైన్ చూద్దాం ఇక్కడ నేను ఫోర్ పాయింట్ ఫైవ్ ఇంచ్ వెడల్పు పొడవు ఉన్న క్లాత్ని తీసుకుని స్క్రీన్లో చూపించిన విధంగా ఒక వన్ ఇంచుకి మార్కింగ్ చేసుకుని చుట్టూ కూడా స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి ఇలా స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం కార్నర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కటింగ్ చేసి క్లాత్ని వదులు వైపుకి ఫోల్డింగ్ చేద్దాం ఫోల్డింగ్ చేసిన తర్వాత కార్నర్స్లో ఉన్న క్లాత్ని నిడిలు తీసుకుని బయటికి తీసేయాల్సి ఉంటుంది క్లాత్ కొంచెం నలిగిపోయినట్టుగా ఉంటే కనుక ఒకసారి ఐరన్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం ఈ పీస్ చుట్టూ కూడా స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేద్దాం ఈజీగా సింపుల్గా ఎవరైనా స్టిచ్చింగ్ చేసేయగలిగే హ్యాంగింగ్స్ డిజైన్ని అప్లోడ్ చేస్తున్నాను ఇప్పుడు మనం దీన్ని ఫోల్డింగ్ చేసేసి మిడిల్లో కటింగ్ చేసుకుందాం ఈ మిడిల్లో డోరీ థ్రెడ్ నుంచి స్క్రీన్లో చూపించిన విధంగా సగానికి ఫోల్డింగ్ చేసి టూ సైడ్స్ కూడా ఒక పావు ఇంచు ఈ విధంగా మార్కింగ్ చేసుకుని మార్కింగ్ ప్రకారం మనం స్టిచ్చింగ్ చేసేయాలి అలానే రెండో సైడ్ కూడా సేమ్ ఒక పావు ఇంచ్కి మార్కింగ్ చేసుకుని దీన్ని కూడా స్టిచ్చింగ్ చేసేవలసి ఉంటుంది ఇలా స్టిచ్చింగ్ చేసిన తర్వాత లాస్ట్లో మనం ఈ ఫోర్ కార్నర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని స్టిచ్ చేసుకోవాలన్నమాట ఇక్కడైతే నేను పైన డిజైన్ కోసం గ్రీన్ కలర్ క్లాత్ తీసుకుని ఈ విధంగా స్టిచ్చింగ్ చేస్తున్నాను టూ హ్యాంగింగ్స్ కూడా స్టిచ్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంటుంది ఈ కార్నర్స్ అయితే మనం ఫస్ట్ స్టిచ్చింగ్ చేసేసుకుందాం ఫస్ట్ టూ కార్నర్స్ అలాగే తర్వాత టూ కార్నర్స్ని కలిపి స్టిచ్చింగ్ చేసేసుకోవాలి ఎవరైనా మన వీడియోని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి రెండు కూడా స్టిచ్చింగ్ చేసిన తర్వాత లుక్ ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు మనం ఇప్పుడు మనం ఇంకొక రకం హ్యాంగింగ్స్ని స్టిచ్చింగ్ చేద్దాం ఇక్కడ నేను ఫోర్ పీసెస్ని కలిపి ఫస్ట్ మనం ఒక బౌల్ కానీ ఏదైనా తీసుకుని ఎంత మెజర్మెంట్లో కావాలో అంత మెజర్మెంట్లో ఈ విధంగా ఒక మార్కింగ్ చేసుకుని చుట్టూ కూడా కటింగ్ చేసేసుకోవాల్సి ఉంటుంది ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత టూ టూ పీసెస్ని కలిపి హ్యాంగింగ్స్లో స్టిచ్చింగ్ చేయాల్సి ఉంటుంది అనమాట ఇక్కడ నేను టూ పీసెస్ని తీసుకుని డిజైన్ ఉన్నవైపు కాకుండా ఆపోజిట్ డైరెక్షన్లో మనం ఒక వన్ నుంచి మార్కింగ్ చేసుకుని చుట్టూ కూడా స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి ఇలా చుట్టూ స్టిచ్చింగ్ చేసేసిన తర్వాత మనం ఏదైతే వారి నుంచో గ్యాప్ లీవ్ చేసామో ఆ గ్యాప్ నుంచి క్లాత్ని యువతల వైపుకి ఫోల్డింగ్ చేసేసుకోవాలి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు అప్లోడ్ చేయడానికి సపోర్ట్ చేసినట్టు ఉంటుంది అలానే ఫస్ట్ టైం చూస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మనం దీన్ని చుట్టూ కూడా స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి కొంచెం పెద్ద సైజులో కావాలనుకుంటే కనుక కొంచెం పెద్ద సైజులోనే మార్కింగ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇంకా చిన్న సైజులో కావాలనుకుంటే ఇంకా కొంచెం చిన్న బౌల్తో మార్కింగ్ చేసుకుంటే హ్యాంగింగ్స్ మనకి సైజ్ ఇంకా తగ్గుతుంది ఇప్పుడు మనం దీన్ని ఈ విధంగా ఫోల్డింగ్ చేసి మిడిల్లో థ్రెడ్ని స్టిచ్ చేయడం కోసం ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత స్క్రీన్లో చూపించిన విధంగా మనం మార్కింగ్ చేసుకోవాలన్నమాట ఈ మార్కింగ్ మీద మనం స్టిచ్చింగ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు మిడిల్లో మనం థ్రెడ్ని వచ్చేసి స్టిచ్చింగ్ చేసేసుకుందాం ఇప్పుడు మనం ఈ మార్కింగ్ పైన స్టిచెస్ వేసుకుంటూ రావాలి ఇంకా కొంచెం హెవీగా ఉండాలి హ్యాంగింగ్స్ అనుకుంటే కనుక ఇవి డబల్ స్టెప్లో కూడా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు ఇలాంటి హ్యాంగింగ్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు బెనారస్ కానీ పట్టుకులతో అయితే మనకి చాలా నీట్గా కనిపిస్తుంది హ్యాంగింగ్స్ ఇలా ఎన్ని అయితే డ్రా చేసుకున్నామో లైన్స్ అన్ని లైన్స్ స్టిచ్చింగ్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు మనం టూ హ్యాంగింగ్స్ని కూడా స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఫైనల్గా మనకి హ్యాంగింగ్స్ లుక్ అయితే ఈ విధంగా ఉంటుందన్నమాట ఇప్పుడు ఫైనల్గా లాస్ట్ హ్యాంగింగ్ డిజైన్ని ఏ విధంగా స్టిచ్చింగ్ చేయాలో చూద్దాము దీనికోసం నేను ఇక్కడ ఒక ఫోర్ పాయింట్ ఫైవ్ ఇంచు పొడవు ఉన్న క్లాత్ని తీసుకుని ఇలా ఫోల్డింగ్ చేసుకుని మనం స్క్రీన్లో చూపించిన విధంగా మార్కింగ్ చేసుకుని కటింగ్ చేసేసుకోవాల్సి ఉంటుంది క్లాత్ని ఈ టూ పీసెస్ని కూడా ఇప్పుడు కలిపి స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇలా స్టిచ్చింగ్ చేసిన తర్వాత దీన్ని అవతల వైపుకి ఫోల్డింగ్ చేసి ఇంకొకసారి స్టిచ్చింగ్ వేసుకోవాల్సి ఉంటుంది దీని డిజైన్ కోసం నేను ఇక్కడ పింక్ కలర్ క్లాత్ తీసుకున్నాను ఒక ఫోర్ ఇంచెస్ పొడవు వెడల్పు ఉన్న పింక్ కలర్ క్లాత్ తీసుకుని స్క్రీన్లో చూపించిన విధంగా నిడిల్తో స్టిచ్చింగ్ చేసుకోవాల్సి ఉంటుంది ఒక్కొక్క హ్యాంగింగ్కి ఫైవ్ ఫైవ్ పీసెస్ అయితే స్టిచ్చింగ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇలా స్టిచ్ చేసుకున్న పీసెస్ అన్నీ కూడా ఎక్స్ట్రా క్లాత్ని కటింగ్ చేసేసుకుని ఇప్పుడు మనం బిగ్ సైజ్ లేస్ని ఈ హ్యాంగింగ్కి స్టార్టింగ్లో స్టిచ్చింగ్ చేస్తున్నాను అనమాట ఇది స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ పీసెస్ ఏవైతే ఉన్నాయో వీటిని మనం స్టిచ్చెస్ కోసం ఒక పావు ఇంచ్ గ్యాప్ అయితే ఉంచేసి అక్కడి నుంచి కూడా మొత్తం ఫైవ్ పీసెస్ని కూడా దగ్గర దగ్గరగా స్టిచ్చింగ్ చేసుకోవాలి గ్యాప్ ఉంచితే అంతగా బాగోదు నీట్గా అందు గురించి వీలైనంత దగ్గరగా స్టిచ్ చేసుకున్న తర్వాత మిడిల్లో డోరీ నుంచేసి స్టిచ్చింగ్ చేసుకోవాల్సి ఉంటుంది వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి అలాగే ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి ఫైనల్గా కంప్లీట్ అయిన తర్వాత మన హ్యాంగింగ్స్ లుక్ అయితే ఇలా ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్